ప్రభుని ప్రేమ ప్రేమాది అగాపే ప్రేమ ప్రేమా సిలువలో యేసు ప్రభుని ప్రేమ ప్రేమాది అగాపే ప్రేమ ప్రభుని ప్రేమ ప్రేమాది అగాపే ప్రేమ ప్రేమా సిలువలో యేసు ప్రభుని ప్రేమ ప్రేమాది అగాపే ప్రేమ నన్ను ప్రియులరా, నిజంగా మరొకసారి మన దేవుని మాటలను ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని మనకు స్తుతులు చెల్లిద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఒక సహోదరి నాతో సాక్ష్యం చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళ ఇంట్లో తండ్రి చనిపోయిన తర్వాత ముగ్గురు ఆడపిల్లలు వివాహం చేసిన తల్లి ఆఖరికి ఆస్తిపాస్తులన్నీ పంచుకున్న తర్వాత ఆఖరికి ఒక్కడే కొడుకు మగపిల్లాడు, ముగ్గురు పిల్లలు ఆడపిల్ల పెళ్ళైపోయింది. ఇంట్లో వస్తువులన్నీ కూడా ఎత్తుకొని వెళ్ళిపోయారు, ఎవరు కాలే. ఆ మగపిల్లడు ఇంటికి వచ్చాడు, పెళ్లి కాలేదు కుర్రోడికి. అయితే తల్లి అందంటే బైబిల్ మాత్రమే ఉందరా అందంట. ఆ బైబిల్ తీసుకొని వెళ్ళాడు హైదరాబాద్ వెళ్ళి సేవకుల దగ్గర కనీసం ఒక 10 సంవత్సరాలు దేవుని సేవకులకి పరిచర్య చేయటం నేర్చుకున్నాడు. ఆ తర్వాత దేవుడు అతను వాడుకుంటూ మొదలుపెట్టినాడు. ఆ ముగ్గురు సహోదరుల కంటే ఆ బైబుల్ ఒక్కటే పట్టుకొని అందరేమో బీరువాలు సోఫాలు కుర్చీలు ఉన్నాయి, అన్నీ ఖాళీ చేసి తీసుకెళ్ళిపోయారు. కానీ ఆ కుర్రవాడికి ఏమీ లేదు, మిగిల్చింది బైబిలే. కానీ ఆ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని వెళ్ళి సేవకులతో ఉండటం ద్వారా పరిచర్య చేయటం ద్వారా దేవుడు ఒక చక్కటి భార్యని అనుగ్రహించాడు. మంచి సంఘాన్ని ఇస్తే ఖాళీ లేకోకుండా సువార్త పరిచర్యలో అతడు దేవుని కొరకు వాడబడుతున్నాడు. హల్లెలూయా. ఆ ఎంత ఆశీర్వదించాడంటే దేవుడు అన్నీ ఇచ్చేసాడు, ఆయనకి కావాల్సినవి అన్నీ కూడా అతనికి సమృద్ధిగా అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం చెప్తా, హల్లెలూయా. ప్రభు నందు ప్రియులరా, అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా మన గుండెలకి హత్తుకోవాలి. ఎందుకంటే దేవుని మాటలో జీవం ఉంది. అందుకే దావీదు నీ మాటలే నన్ను బ్రతికించను, బాధల్లో అవి నెమ్మది కలుగు చేసింది. దేవుని మాటలు మరి ఎంతో నెమ్మది కలుగు చేస్తాయి. కాబట్టి దేవుని మాటలు మనం ఎప్పుడు కూడా మనం చదువుకోవాలి, మన గుండెలకి హత్తుకునే వారిగా ఉండాలి. ఈరోజున మన యొక్క అంశాన్ని మనం చూద్దాం. ప్రియులరా, 20వ అధ్యాయం కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 7-8 చదవండి. ఎవరన్నా కొందరు రథముల బట్టి కొందరు గుర్రముల బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు,
మనము లేచి చక్కగా నిలుచున్నాము. యెహోవా రక్షింపుము మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే కొందరు రథముల బట్టి, కొందరు గుర్రముల బట్టి అతిశయపడుదురు. ఏంటంటే చెప్పండి, కొందరు రథముల బట్టి, కొందరు గుర్రముల బట్టి. అంటే మన దగ్గర గుర్రాలు లేవు, మనకి గాడిదలు లేవు, దీన్ని బట్టి అతిశయిస్తున్నారంట. రథముల బట్టి, గుర్రముల బట్టి అతిశయిస్తున్నాను. అంటే అతిశయించడం అంటే ఏంటి చెప్పండి? గర్వించడం. హల్లెలూయా. గర్వించడం అనేది ఎవరికి, ఎవరి దగ్గర నుంచి ప్రారంభమైంది గర్వం అనేది? సాతాను దగ్గర నుంచి ప్రారంభమైంది. సాతానులోకి ఏమొచ్చిందంటే గర్వం ప్రవేశించింది. కాబట్టి ఆ గర్వం అనేది ఎప్పుడైతే వచ్చిందో దేవుడు ఆయన ఆ సాతాను తోసివేయడం జరిగింది. కాబట్టి ఈ రోజున కూడా చాలామంది సాతాను ప్రజల్లోకి ప్రవేశించి చాలామంది జీవితాలను ఎలా మార్చేసిందంటే, నీ ఒకవేళ పాటలు పాడే మనిషి అనుకోండి, ఏమంటుందంటే నీ అంత పాటలు పాడే మనిషి ఇంకెక్కడ లేదు. ఎవరన్నా కనుక నీ పాట బాగా లేదంటే చాలు, ఎంత కోపం వస్తుందో. బాగా ప్రార్థన చేసే వ్యక్తి అనుకోండి, నీ అంత ప్రార్థన చేసే వ్యక్తి లేదనగా ఎంతో పొంగిపోతూ ఉంటాం. అంటే ఇక నేనెంత బాగా ప్రార్థన చేస్తామో అనేది కూడా ఒక రకమైన గర్వమే. పిల్లరా, ఒకవేళ అందం ఉందనుకోండి, అద్దం ముందు చాలాసార్లు చూసుకుంటా ఉంటాను ఎంత అందంగా ఉన్నాను. ఒక మంచి వస్త్రాలు కట్టుకున్నాను అనుకోండి, దాన్ని పొంగిపోతూ ఉంటాం. ఇవన్నీ కూడా దేనికి అంటే గర్వానికి సూచనగా ఉండి. అంతేకాకుండా ఒక మంచి ఇల్లుంటే, లేకపోతే ఒక పొలాలుంటే, లేకపోతే బంగారం ఉంటే, వాటికున్న దాని అంతటిని బట్టి కూడా ఒకవేళ అతిశయిస్తుంటే అది గర్వమే. హల్లెలూయా. అందుకే కొందరు దేన్ని బట్టి అతిశయిస్తున్నారంట? రథముల బట్టి. కొందరు గుర్రముల బట్టి అతిశయపడుతున్నారు. చాలా వరుకున్నట్టు హంగు బలాన్ని బట్టి, వరుకున్న బలగాన్ని బట్టి, వరుకున్న కులాన్ని బట్టి, వరుకున్న ఆస్తులను బట్టి, వరుకున్న సంపదను బట్టి, వరుకున్న బిడ్డలను బట్టి ఈ రోజున చాలామంది అతిశయిస్తున్నారు. ఏదో మాకెంత ఆస్తి ఉంది, మాకెంత బిల్డింగ్స్ ఉంది, మాకెంత అనేది ఆ గొప్పతనాన్ని చేసుకునేటువంటి కూడా అతిశయించేటువంటి యొక్క గుణమే. అందుకనే అంటున్నాడు, మనమైతే అంటున్నాడు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుచున్నాము. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనమైతే దేని బట్టి అతిశయిస్తున్నాము? యెహోవా యొక్క నామమును బట్టి. దేవుణ్ణి కలిగిన దాన్ని బట్టి మనం అతిశయించాలి. ఈ లోకంలో దేనిని బట్టి మనం అతిశయించడానికి వీలు లేదు. కాబట్టి అనేక మంది కొన్ని వారి కొంతమంది అతిశయించే విషయాలు మనం చూస్తాం. లూకాసు వార్తలో మనం చూద్దాం, 18:10-14 అక్కడ పరిసయ్యులు గర్వించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిసయ్యుడి ప్రార్థనలో చాలా అతిశయముతో కూడిన ప్రార్థన కనిపిస్తూ ఉంది. పరిసయ్యుడు నిలబడి అంటున్నాడు, చూడండి అతని యొక్క ప్రార్థనలో నేను చోరులు దొంగతనాలైనను, అన్యాయస్తుడిగానైనను, ఇతర మనుషుల్లోనైనను, ఈ శంకర వల్లినందుకు ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వాళ్ళకులాగా లేకుండా, వీళ్ళకులాగా లేకుండా చాలా బాగున్నాం మేము. వాళ్ళ కదండి మేము, వీళ్ళకులాగా లేదండి. మా కుటుంబం వేరు, మా పద్ధతులు వేరు. మేము చాలా భక్తి పరులము, మేము ప్రార్థనా పరులు, మేము బాగా కానుకలు ఇస్తూ ఉంటాం, చాలా మంది చెప్తూ ఉంటారు. అంటే ఈ యొక్క పరిసయ్యుడి యొక్క ప్రార్థనలో కూడా ఏం కనిపిస్తుందంటే అతిశయం కనిపిస్తూ ఉంది. అంటే హెచ్చింపు ప్రార్థన. చాలామంది యొక్క ప్రార్థనలు కూడా, కొంతమంది పలకరిస్తే కూడా పలకరించరు, ఏంటో ఇలాగ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మేము చాలా భక్తి పరులము, వందనాలు కూడా చెప్పరు. అంటే మేము చాలా భక్తి పరులుగా మేము ఉన్నాం, అంతా మాట్లాడుతానే అవకాశం లేదు. మేము మాట్లాడడం వాళ్ళతో కూడా మేము చాలా భక్తి పరులము. చూసారా? అంటే ఒక రకమైనటువంటి గర్వము. పరిసయ్యుడిలో ఉన్నది ఏం కనిపిస్తుందంటే గర్వం కనిపిస్తూ ఉంది. ఆ ప్రార్థనలో ఏం కనిపిస్తుందంటే హెచ్చింపు కనిపిస్తూ ఉంది. కాబట్టి అతిశయం కనిపిస్తుందంటే ఏంటి వారి యొక్క అతిశయం అంటే, మేము చాలా ప్రార్థనా పరులము, మేము చాలా కానుకలు ఇస్తూ ఉంటాం, వాళ్ళకి లాగా వీళ్ళలాగా ఉండం మేము, మేము చాలా భక్తి పరులము.
అందరితో మేము కూర్చోం, మేము మాకు ప్రత్యేకమైన స్థానం మాకుంటుంది. హల్లెలూయా. అంటే ఒక గర్వం వాళ్ళకి అనిపిస్తూ ఉంది. అంతేకాకుండా యిర్మీయా గ్రంథం 9:23-24 వచ్చిందంట, కొందరు వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి గర్విస్తున్నారంట. దేన్ని బట్టి గర్విస్తున్నారంట? యిర్మీయా గ్రంథము 9:23-24 వచ్చిందని చూద్దాం. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన సూర్యుని శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటే వలన అతిశయించవలను. అట్టి వాటిలో నేను ఆనందించేవాడనై ఉన్నాను. యెహోవా సెలవిస్తున్నాడు. అందుకే అంటున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. ఇంకేంటంట, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అంటే నీకు ఏది ఉన్నప్పుడు కూడా దాన్ని బట్టి నువ్వు అతిశయించకూడదు. ఎందుకంటే భూమి మీద దేవుడు మనకి కృప చూపిస్తున్నాడు. ఆయన ఆయన కృప చూపించబట్టి మనం బ్రతుకుతున్నాం. బాగా కండలు తిరిగినని కొంతమంది అతిశయిస్తూ ఉంటారు. బాగా మరి నాకు చాలా శక్తి ఉందని చాలామంది వారి యొక్క బలాన్ని చూపిస్తూ ఉంటారు. హల్లెలూయా. అంటే బలమును బట్టి కొంతమంది చూపిస్తారు. కొంతమంది పళ్ళతో ఒక ఆయన బింది పట్టుకొని లేపి చూపిస్తాడు, ఆయన నేను అంత బలముందని చూడండి అని. హల్లెలూయా. అంటే నిండు బిందిని ఆ పళ్ళతో పట్టుకొని పైకి లేపి చూపించేవాడు. అంటే నాకు ఎంత శక్తి ఉందో చూడండి. హల్లెలూయా. కాబట్టి దేన్ని బట్టి కూడా ఈ రోజున మనము అతిశయించడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు భూమి మీద ఆయన ఏం చూపిస్తున్నాడు? కృప చూపిస్తున్నాడు. ఆయన కృప చూపించే దేవుని బట్టే తప్ప ఈ లోకంలో మనకున్న దాన్ని బట్టి, దేని బట్టి కూడా మనం అతిశయించడానికి వీలు లేదు. హల్లెలూయా. అంటే ఇక గర్వ యొక్క హృదయము కూడా ఉండడానికి వీలు లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథం 16:5 వచ్చినాని, గర్వ హృదయమందును యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్షనందుదురు. గర్వ హృదయులందరూ కూడా యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష పొందుతారు. అంటే గర్వ హృదయులందరూ కూడా దేవునికి ఎలాంటి వారంట? హేయమైనటువంటి వారు. అంటే దేవునికి అసహ్యులు వాళ్ళు. దేవుడు అటువంటి వారిని ఏం చేస్తాడంటే అసహించుకుంటున్నాడు. పరిసయ్యుడు ప్రార్థన చూసినప్పుడు దేవుడు అసహించుకున్నాడు. ఎందుకంటే నేనెంత ప్రార్థన పరుణొచ్చుడు, నేను వారానికి ఎన్నిసార్లు నేను ప్రార్థన చేస్తున్నా, దశభాగాలు ఇస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, అదిగో ఆ యొక్క శంకర్లాగా నేను లేను, ఆ వ్యక్తిలాగా లేను, నేను ఎందుకుంటాను అలాగా, నేను చాలా భక్తిపరుడిని. అంటే హెచ్చింపుతో కూడిన ప్రార్థన దేవుడు అంగీకరించడు. అలాగే జ్ఞానం ఉంది కదా అని చెప్పి నాకు ఇంత జ్ఞానం ఉందని హెచ్చించితే, అంతేకాదు నాకు బలం ఉంది కదా అని ఇంత బలం ఉందని నువ్వు హెచ్చించుకుంటే, అలాగే నేను ఆస్తి చాలా బాగుంది కదా అని ఆస్తిని బట్టి నువ్వు హెచ్చించుకుంటే, దేవుడు ఏమాత్రం కూడా ఆ మనిషి పట్ల సంతోషపడు. ఎందుకంటే అంటున్నారు అటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట? అది ఆయనకి హేయులంటే ఆయన అసహించుకునేవాడిగా ఉండాలి. ఎప్పుడు కూడా ఆయన దగ్గర ఆయన మనకు కృప చూపిస్తేనే మనం బ్రతుకుతున్నాం. మనం చెలిస్తున్నామంటే, మనం జీవిస్తున్నామంటే దేవుడు మనకి ఆయన కృప చూపిస్తున్నాడు. దేవుడు మనకి ఆ అనుగ్రహిస్తేనే మనం జీవిస్తున్నాం. చూస్తూ చూస్తుండగానే మనుషులు రాలిపోతూ ఉన్నారు. కారణం ఏంటి? ప్రియ సహోదరుడు సహోదరి, ఒక యవనస్తుడికి మరి గ్యాస్ పట్టేసినట్టు అనిపించింది తెల్లారగట్ట, అలాగే పట్టుకున్నాడు, అలాగే పడిపోయాడు, ప్రాణం విడిచిపెట్టాడు. అంతే, ఇంచుమించు 25 సంవత్సరాలు ఉంటాయి. అంతే, కారణమేంటి? ప్రియులరా, మన యొక్క పరిస్థితులు మనకు తెలియదు. దేవుడు మనకి కృప చూపిస్తేనే మనం ఉండగలుగుతున్నాం, చెలించగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, ఈ పని చేద్దాం ఆ పని చేద్దాం అని మనం అనుకుంటున్నాం కదా తప్ప, దేవుడు కృప చూపించకపోతే మనం ఏమి చేయలేము. కాబట్టి ఆయన బట్టే మనం అతిశయించాలి తప్ప ఈ లోకంలో దేన్ని బట్టి కూడా మనము అతిశయించడానికి వీలు లేదు. గర్వించు హృదయములను దేవుడు సహించేవాడు కాదు. అంటే అహంకారం అంటే ఉన్నదాన్ని బట్టి బాగా వీడికి ఏంటి కన్నీ ముందు కనబడతలేదు అంటూ ఉంటాడు. అంటే వీడు మాట్లాడే మాటలు చూస్తే
కళ్ళెత్తి మాట్లాడుతూ ఉంటాడు, మొహం యొక్క చూడడు, అంటే వాడికి ఉన్నటువంటి యొక్క గర్వాన్ని చూపిస్తూ ఉంటాడు. దేవుడు అటువంటి వారిని అంటున్నాడు, అహంకారమైన దృష్టి గలవారిని దేవుడు సహించేవాడు కాదు. ప్రియుల అహంకారమైన దృష్టి గలటువంటి వారు, ఏ దృష్టి అంటే చెప్పండి, అహంకారమైన దృష్టి. ప్రియ సహోదరా సహోదరి, దేవునికి హేయమైన పనులు మనం చేయకూడదు, దేవునికి హేయకరమైన జీవితం మనం జీవించకూడదు. ఎందుకంటే కొంతమంది అతిశయిస్తున్నారు ఈ లోకంలో, ఏంటంటే నాకంటే గొప్పవాడు ఎవడు లేడు, నాకంటే ధనము గలవాడు లేడు, నాకంటే పేరు గలవాడు, నాకంటే ఇంకేంటి ప్రార్థన చేసేవాడు ఎవడు, నాకంటే పాట పాడేవాడు ఎవడు, నాకంటే వాక్యము చెప్పేవాళ్ళు ఎవరు, అంటే వారికి ఉన్నటువంటి యొక్క వారికున్న అతిశయిస్తున్నారు. కాబట్టి అందుకంటున్నాడు, అతిశయించేవాడు దేని బట్టి అతిశయించాలంట, యెహోవా నామమును బట్టి. అందుకే గల్తీయులకు రాసిన పత్రిక 6:14 చూస్తే అంటున్నాడు, క్రీస్తుని బట్టి అతిశయించాలి మనం. ఎవరిని బట్టి అతిశయించాలంట, గల్తీయులకు రాసిన పత్రిక 6:14 మన ప్రభువైన యేసుక్రీస్తు, మన ప్రభువైన యేసుక్రీస్తు యందు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువు యందు తప్ప మరి దేని యందును అతిశయించుట. హల్లెలూయా. ఆ పౌలు అంటున్నాడు, అది నాకు దూరమవును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు యందు, అంటే ఆయన సిలువును తప్ప ఇక దేని యందు కూడా నేను అతిశయించును. హల్లెలూయా. అంటే ఎంత గొప్ప విశ్వాసం మెట్టిన కలిగినటువంటి వాడిగా ఉన్నాడు చూడండి. కాబట్టి అందుకని ఆయన అంటున్నాడు, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి ఏం చేస్తారంట, అతిశయిస్తున్నారు. కాబట్టి మనమైతే దేని బట్టి అతిశయించుదామని చెప్పండి, యెహోవా నామమును బట్టి. మొదటి సమయాల గ్రంథం 17:45 మనం చూసినట్లయితే అక్కడ దావీదు గొలియాతుతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి మొదటి సమయాల గ్రంథము 17:45 దావీదు అంటున్నాడు, కత్తియు ఈటయు బల్యమును ధరించుకొని నా మీదకు నీ వస్తున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతి అయిన యెహోవా పేరిట నేను నీ మీదకు వస్తున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. ఎవరి పేరిట వస్తున్నాడు ఆయన? యెహోవా పేరిట వస్తున్నాడు. ఎవరి మీదకి? గొలియాతి మీదకి. గొలియాతు చిన్నప్పటి నుంచి యుద్ధ నేర్పరడి, కానీ దావీదుకి యుద్ధం చేయటం తెలియదు, మరి కత్తి వాడటం తెలియదు అప్పటి వరకు కూడా. అందుకనే దావీదు ఎవరి పేరు మీద వస్తున్నాడు? నేను యెహోవా పేరిట వస్తున్నాను. హల్లెలూయా. గొలియాతు అంటున్నాడు, గొలియాతు చూస్తే యుద్ధం చేసే నేర్పరే, కానీ ప్రియులారా దావీదుకున్న విశ్వాసం ఏంటి? దావీదుకున్న విశ్వాసం ఏంటంటే దేవుని మీద విశ్వాసం. హల్లెలూయా. ఈ లోకంలో ఎటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా నీకు ఉండవలసినటువంటి విశ్వాసం ఏంటంటే దేవుని వైపు నువ్వు చూడాలి. మన బలం ఎవరంటే ఆయనే, మన శక్తి ఎవరంటే ఆయనే. కీర్తన గ్రంథం 18:10 మొదటి వచ్చిన వాళ్ళు అంటాడు, దావీదు అంటాడు, యెహోవాయే నా బలము, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, యెహోవా నా శైలమా, నా కోట. చూడండి, యెహోవాయే నా బలము. దేవుని స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. యెహోవాయే నా బలము. అందుకని యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చూటినను, నరకపు పాశము నరికాటినను. నా శత్రువులు నన్ను చూటినను, నరకపు పాశము నరికాటినను. వరద వలె భక్తిహీనుల పోర్లిన, వరద వలె భక్తిహీనుల పోర్లిన. వినువక నన్ను ఎడపాయని దేవా, వినువక నన్ను ఎడపాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ప్రియ సహోదర సహోదరి, అందుకే అంటున్నాడు యెహోవాయే నా బలము. అందుకే అంటున్నారు కొందరు దేని బట్టి అతిశయిస్తున్నారని చెప్పండి, చెప్పండి దేని బట్టి అతిశయిస్తున్నాను. మనకి మనం దేని బట్టి అతిశయించాలి మనము? ఒకవేళ నీకు మంచి ఇల్లు లేకపోవచ్చు, నీకు బంగ్లా లేకపోవచ్చు, లేకపోతే కారు లేకపోవచ్చు, ఏసీ లేకపోవచ్చు, లేకపోతే కనీసం ఫ్యాన్ కూడా లేకపోవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. చెట్టు కిందే ఉండొచ్చు, లేకపోతే పూరి పాకలేనే ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఏమున్నా లేకపోయినా దేవుడు మనకున్నాడు. హల్లెలూయ. ఆయన ఉంటే మనకు చాలు. అందుకని దావీదు అన్నాడు, ఆకాశంలో ఉండగాని ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదన్నాడు. ప్రియులారా, ఈ రోజున మనం ఏమనుకుంటున్నామంటే మనం దేవుడు ఉంటే చాలు అనుకోవట్లా, ప్రభువా ఏమలేదు, ఇల్లు లేదని ఏడుస్తూ ఉంటారు. ఇంకేంటి చెప్పండి, కారు లేదయ్యా, ఏసీ కూడా లేదయ్యా నాకు, ఎందుకంటే పక్క ఉంటే కొంత నాకు లేదు. హల్లెలూయ. మనకి ఏమున్నా లేకపోయినా ప్రభు ఉంటే మనకు చాలు. హల్లెలూయ. ఈ లోకంలో ఎవరైనా నేను ఇబ్బంది పెడుతుంటే ఎవరు వాళ్ళు, మనుషుల వాళ్ళు. అందుకే అంటున్నాడు, తృణమాత్రుడు నరుడికి ఎందుకు నీవు భయపడతావు అన్నాడు. ఆ చనిపోయే మనుషుడికి ఎందుకు భయపడతావు అంటావు? ప్రియరా, చనిపోయే మనుషుడే విరవిగుతూ ఉంటాడు, కానీ మనుషుడికి నువ్వు ఎందుకు భయపడతావన్నాడు? అది మాంస సంబంధమైన బలం, అది మాంస సంబంధమైన బలం వాళ్ళకు ఉంది. కానీ మనకైతే ఎవరున్నారు? మనకి యుద్ధం జరిగించిన ఎవరున్నారు అంటున్నాడు హిజ్కియా. దేవుడు, మన దేవుడైనా యెహోవా మనకి తోడుగా ఉన్నాడు. హల్లెలూయ. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనుషులకి ఏముందంట, మాంస సంబంధమైన బలం ఉంది. మనుషులు ఉన్నారు వాళ్ళకి, మనుషుల బలం ఉంది వాళ్ళకి, మానవులు ఉండాలి చాలా మంది, కానీ మనకి ఎవరున్నారు? మన దేవుడు ఉన్నాడు. హల్లెలూయ. ఏ మనుషులు లేకపోయినా, అందుకే వారిలో ఒంటరి అయిన వాడిని దేవుడు ఏం చెప్పాడు? ఆయన 1,000 మందిగా చేస్తాను, అంతేకాదండి ఎన్నికెళ్ళినట్టు వాడిని బలమైన జనముగా చేస్తా అన్నాడు. అంటే ఆయన ఒంటరిగా ఉంటే 1,000 మందిగా చేస్తాడు, బలహీనముగా ఉంటే బలవంతులుగా చేసే దేవుడు మన దేవుడు. అందుకంటాడు, నీచులను గనులుగా మార్చే దేవుడు, బలహీనులను బలవంతులుగా చేసే దేవుడు. అంతేకాకుండా ఆయన అంటున్నాడు, ఆయన నేల నుంచి దరిద్రాన్ని పైకి లేవనెత్తే దేవుడు ఆయన. అంటే మనల్ని ఎక్కడి నుంచి అయినా పైకి తీసుకొచ్చే దేవుడు మనకున్నాడు. హల్లెలూయ. ఏ మనుషుడు మనల్ని పైకి తీసుకురావాల్సిన అవసరం లేదు, ఏ వ్యక్తుల మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనల్ని పైకి తీసుకొచ్చేది మన ప్రభువైన యెహోవాయే. హల్లెలూయ. ఆయన నేల నుంచి ఆయన ఎక్కడ తీసుకొస్తాడంట, దరిద్రను లేవనెత్తే దేవుడు ఆయన. ఆయన మనల్ని పైకి తీసుకొచ్చే దేవుడు మనకున్నాడు. కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నప్పుడు కూడా దేవుడు నీకు తోడుకుంటే చాలు. అందుకని మనం దేన్ని బట్టి అతిశయించాలి చెప్పండి? ఎవరిని బట్టి అతిశయించుతాం చెప్పండి? మాంస యొక్క బలము కాదు, అనగా మనుషుల బలం కాదు. ఈరోజు చూడండి, చాలా మంది చుట్టాలు ఏమనుకుంటారు, బంధువులు ఏమనుకుంటారు, ఎందుకు రాలేదమ్మా ప్రార్థన కంటే చుట్టాలు వచ్చారండి, వాళ్ళు ఏమని అనుకుంటారేమో. ఎవరు బలం చూస్తావు నువ్వు? ఎవరు బలగాన్ని చూస్తున్నా? మనుషు మాంస సంబంధమైన బలాన్ని నువ్వు ఆధారపడితే అది నీకు సహాయం చేయలేదు. ఈ లోక సంబంధమైనటువంటి బలము నీకు సహాయం చేయలేదు. ఈరోజు చాలామంది మనుషుల బలాన్ని కోరుకుంటూ ఉంటారు, బంధువుల మీద ఆధారపడుతున్నారు, స్నేహితుల మీద ఆధారపడుతున్నారు, ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటారు. ప్రియ సహోదర సహోదరి, అందుకంటున్నాడు మనుషుల సహాయము కంటే అంటే యెహోవా ఆశ్రయించువానికి ఏమేలు కొదవైనది. రాజులు నమ్ముకొండు కంటే, మనుషుల్ని ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడానికి ఏ మేలు కొదవే ఉండదు. కాబట్టి నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? ప్రభుని ఆశ్రయించు. మనుషుల మీద ఆధారపడవాకు నీవు. వాళ్ళు ఏమనుకుంటారు అనుకోవాకు, వీళ్ళు ఏమనుకుంటారు అనుకోవాకు. మనుషుల యొక్క బలం వైపు కానీ, మనుషుల యొక్క వారి మాంస సంబంధమైన బలాన్ని నువ్వు ఎప్పుడైతే ఎంచుకుంటావో దేవుని సహాయం నీకు దూరం అయిపోతుంది. దేవుని సహాయం లేకోకుండా నువ్వు ఏమి చేయలేవు నీవు. కాబట్టి ఆయన సహాయం ఉంటే అన్ని సమకూర్చబడతాయి. అందుకంటున్నాడు, ఆయన ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుంది. నీ జీవితంలో ఎవరు లేకపోయినా ప్రభువు నీతో ఉంటే ఆయన నీ జీవితంలో అన్ని కార్యాలు చేస్తాడు ఆయన. హల్లెలూయ. దేవుడు నీకు మంచి పరిస్థితులు ఏర్పాటు చేస్తాడు. నీ చదువుల్లో నీకు సహాయం చేస్తాడు, నీ కాలేజీలో నీకు సహాయం చేస్తాడు, అలాగే నీ ఉద్యోగంలో ఆయన సహాయం చేస్తాడు, నీ బిడ్డలకి వివాహ విషయంలో ఆయన సహాయం చేస్తాడు, అలాగే మరి నీకున్నట్టు ప్రతి విషయంలో కూడా ఆయన సహాయం చేసేవాడు ఉన్నాడు. కారణం ఏంటంటే, నీవు ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన మీద నీకు విశ్వాసం ఉన్నప్పుడు, ప్రభువు మీద ఉన్నప్పుడు ఆయన నిన్ను పైకి తీసుకొస్తాడు. కాబట్టి నువ్వు మనుషుల వైపు నువ్వు వెళ్ళకూడదు, మనుషుల యొక్క బలం వైపు తిరగకూడదు. అందుకనే ఇశ్రాయేలు అంట దేని వైపు తిరిగారంట వాళ్ళు, మనుషుల యొక్క బలం వైపు వారికి తిరిగారంట. యెషయా గ్రంథము 31 మొదటి వచనం చూద్దాం. యెషయా గ్రంథము 31 వచనం అని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద
విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచున్నారు. ఏం ఆధారం చేసుకుంటున్నారంట? గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఎవరిని ఆశ్రయిస్తున్నారంటే వీళ్ళు, ఏమంటే ఎవరిని ఆశ్రయిస్తున్నారంటే వీళ్ళు ఐగుప్తీయులను ఆశ్రయిస్తున్నారు. మొదటి వచ్చిన ఏమంటున్నాడు ఆయన? ఇస్రాయేళ్ళు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారణ చేయట్లా. దేవుణ్ణి లక్ష్య పెడతా ఈ రోజున ప్రార్థన పోనీలేండి. ప్రార్థన వెళ్ళిపోతే ఏముంది? ఆదివారం వచ్చేవారం వెళ్ళొచ్చు కదా, ఏంటంటే ఈ వారం వెళ్ళిపోతే వచ్చేవారం వెళ్ళొచ్చు. దేవుడు అంటే లక్ష్యం లేదు, దేవుని వాక్యం అంటే లక్ష్యం లేదు అంటున్నాడు. ఇస్రాయేలు దేవుణ్ణి లక్ష్య పెట్టకయు యెహోవాను విచారించట్లంటే లక్ష్య పెట్టట్లేదు. రెండోది ఆయన సన్నిధికి వచ్చి ఏం చేయట్లేదు అంటే వాళ్ళు ప్రార్థన చేయట్లేదు. హల్లెలూయ. ఏం ఆశ్రయిస్తున్నారు వాళ్ళు? ఐగుప్తిని ఆశ్రయిస్తున్నారు, అనగా లోకమును ఆశ్రయిస్తున్నారు. లోకంలో ఉన్నట్టు వాటిని ఆశ్రయిస్తున్నారు, దేవుని లక్ష్య పెట్టట్లేదు వాళ్ళు. ప్రియ సహోదర సహోదరి, ఈరోజున దేవుని వాక్యాన్ని లక్ష్య పెడుతున్నావా నీవు? దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంటుందా నీకు? నేను అడిగినాను, మనం చూసాం ఏంటంట, మీరును మీ పిల్లలందరూ కూడా ఏం చేయమన్నాడు ఆయన? ఆయన ఆజ్ఞలను, ఆయన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తారేమో అని దేవుడు, ఆ మనసు ఉంటుందేమో అని దేవుడు అనుకున్నాడంట. కానీ ఆ మనసు వారికి లేదంట. హల్లెలూయ. దేవుని వాక్యం అంటే లక్ష్యం ఉందా? అందుకే ప్రభువు చెవు గలవాడు విననగాక అన్నాడు. చెవులు లేవు అందరికీ చెప్పండి, అందరికీ చెవులు ఉన్నాయి, కానీ వినే చెవులు కావాలి. ఏం చెవులు కావాలి? వినే చెవులు కావాలి. అంటే వినటం వల్ల మనకేం కలుగుతుంది? విశ్వాసం కలిగింది. అంటే దేవుని మాటలు వినటానికి చెవులు సహకరించవు కాబట్టి దేవుడు అన్నాడు, చెవు గలవాడు విననుగాక. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవు గలవాడు వినదుగాక. అంటే దేవుని మాటలు వినాలంటే మన చెవులు సహకరించు. దబుక్కున ఎవడన్నా అటు పరిగెట్టాడు అనుకోండి, అందరూ అటు తిరుగుతారు. ఎందుకని? ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా. చూసారా, మన చెవులు మన ఆలోచనలు ఎటు తిప్పేస్తాయండి, వెంటనే అటు తిప్పేస్తాయి. ఎవరన్నా ఏదైనా చెప్తున్నారంటే దాని మీద లక్ష్యం పెడతాం, కానీ దేవుని వాక్యం వినడానికి ఇష్టపడితే చెవులు. అందుకే అంటున్నాడు, మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుని ప్రభువు మాటలు వింటుందా మేము? ప్రియ సహోదర సహోదరు, అందుకనే అంటున్నాడు ఆయన లక్ష్య పెట్టట్లేదు. ఈరోజున ఇస్రాయేల్ ఏమైపోయాడంటే దేవుని లక్ష్య పెట్టట్లేదు. నీ జీవితంలో నీవు ఎక్కడికి వెళ్ళినా ఎవరి మధ్య ఉన్నా దేవుని యొక్క నామాన్ని ఘనపరచాలి, దేవుని యొక్క నామాన్ని స్తుతించాలి. అందుకనే ఇస్రాయేలీలు దేవుని లక్ష్య పెట్టుకోవటం ద్వారా, దేవుని దగ్గర విచారం చేయకపోవటం వల్ల వారు ఎంతగానో వారికి శ్రమ పెట్టబడినటువంటి వారికి ఉన్నారు. కాబట్టి ఈరోజున ప్రియ సహోదర సహోదరి, నువ్వు దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టుకొని ఉన్నావంటే, దేవుని మార్గం నడుకొని ఉన్నావంటే, నీ జీవితంలో కూడా ఎన్నో శ్రమలు ఎన్నో పోరాటాలను చూస్తావు. ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గరికి వస్తావో, ఎప్పుడైతే దీనత్వం కలిగి ఉంటావో, దేవుని దగ్గర నీ సహాయం పొందుతావు, దేవుని కృపను పొందుకుంటావు. వ్యాధి బాధలతో బాధించబడుచున్నావా? అప్పుల ఊబులో కూరుకుపోయావా? ఒంటరితనం నిన్ను వేధిస్తుందా? పాపపు కట్ల చేత బంధించబడి ఉన్నావా? యేసే జవాబు. యేసుక్రీస్తు నమ్మండి, రక్షణ పొందండి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలనుకుంటున్నారా? రండి, మనమందరము కలిసి ప్రభువుని ఆరాధన చేద్దాం. అగాపే ఇవాంజలికల్ ఫెలోషిప్ అనే సహవాసము, మొగల్రాజ్పురము, విజయవాడ 5200010. మా అడ్రస్ అగాపే ఇవాంజలికల్ ఫెలోషిప్, డోర్ నెంబర్ 32-11-32, మొగల్రాజ్పురం, విజయవాడ. మై ఫోన్ నెంబర్ 9849140572.